प्रतिवेद की देवान कर। ప్రభోదయం అందరికీ ప్రైస్తుడండి. బాగున్నారా? ఇద్దిన వాగ్దానము ఆదికాండము 26:3. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. దేవాది దేవుడు ఈ వాగ్దానం ఎవరితో చెప్తున్నారంటే అబ్రహాంతో చెప్తున్నారండి. అబ్రహాంతో దేవుడు మాట్లాడిన వెంటనే తన ఇంటిని, తన ఇంటి వారందరినీ, తన స్నేహితుల్ని, తన బంధుమిత్రుల్ని, తన దేశాన్ని, రాష్ట్రాన్ని అన్నిటినీ విడిచిపెట్టి దేవుడు ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధపడి తన భార్య, తన తండ్రి, తన అన్న యొక్క కుమారుడు లోతు తీసుకొని తన బయలుదేరి వెళ్ళి ఉన్నాడండి. వెళ్ళి ఉన్నాడు కాబట్టి దేవుని మాటకి ఆయన లోబడ్డాడు కనుక దేవుడు తన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన్ని బహుగా ఆశీర్వదించాడు. విశ్వాసులందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు. కాబట్టి యువతికాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి మనల్ని దీవెనకరంగా చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవుడా, సజీవంగల దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు అబ్రహాము మీరు తోడుగా ఉన్నట్లుగా తండ్రి దయతో మాతో కూడా మీరు తోడుగా ఉండండి. అయ్యా మీ సహాయం లేనిదే, మీ తోడు లేనిదే మేము ఏమి చేయలేం. మాకు మీ కృప చూపించి మీ నామమహిమపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ నజరేయేసు నామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్.